वेलकम बैक। గీత ఉత్సాహంగా ఇండియాకు చేరుకుంది. తన కుటుంబాన్ని కలుసుకోవాలని ఆరాటపడింది. కానీ ఈ కథ మరో మలుపు తిరిగింది. బీహార్కు చెందిన మహతో కుటుంబం గీత తమ బిడ్డే అంటూ క్లెయిమ్ చేసింది. గీత కూడా ఫోటోల్లో ఆ కుటుంబ సభ్యులను గుర్తుపట్టింది. కానీ ఢిల్లీ వచ్చాక సీన్ మారింది. మహతో తన తండ్రి కాదంటోంది గీత. కుటుంబాన్ని గుర్తించడంలో తికమక పడుతోంది. గీత తల్లిదండ్రులెవరు? ఆమెది ఏ రాష్ట్రం? గీత ఏం చెబుతోంది? సడన్ గా సీన్ ఎందుకు మారింది? ఈయన పేరు మెహతో. బీహార్లోని సహరసా జిల్లాలోని ఓ మారుమూల గ్రామం ఈయనది. గీత ఈయన కూతురే అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పాకిస్తాన్లోని ఇండియన్ కమిషనర్ అందించిన ఫోటోల్లో మెహతా కుటుంబ సభ్యుల ఫోటోలను చూసిన గీత వారినే తమ కుటుంబ సభ్యులు అని చెప్పింది. దీంతో అంతా గీత ఆ కుటుంబానికి చెందిన అమ్మాయి అని భావించారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత మెహతోను చూసిన గీత ఆయన తన తండ్రి కాదంటోంది. కుటుంబ సభ్యుల్ని పోల్చుకోవడంలో తికమక పడుతోంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. इसका जवाब नहीं दे सकती. मैंने कहा कि डीएनए टेस्ट अगर पॉजिटिव आता है तो एक कॉम्प्लेक्स सिचुएशन पैदा होगी, पर तब हम उसको ये कह सकते हैं कि बेटा जो वैज्ञानिक आधार है वो गलत नहीं हुआ करता, और इसलिए तुम याद करो. फिर हम उनको दोबारा बैठाएंगे आमने सामने, कुछ पुरानी चीज़ें याद करवाएंगे, कुछ और लंबा करेंगे, क्योंकि आज तो थोड़ी सी कन्वर्सेशन हुई है. मोनिका को हो सकता है उसके लिए 10-20 घंटे लगाने हों अलग अलग कन्वर्सेशन पर, शायद उसको याद आ जाए. ఇక డిఎన్ఏ పరీక్షలే కీలకం కానున్నాయి. డిఎన్ఏ పరీక్షల ఆధారంగానే ఆమె తల్లిదండ్రులు ఎవరన్నది నిర్ణయించాల్సి ఉంది. తల్లిదండ్రుల వివరాలు తెలిసే వరకు గీతను ఇండోర్లోని బధిరుల శిక్షణ కేంద్రంలో ఉంచాలని నిర్ణయించారు. అక్కడ గీత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గీత కథ ఇంకా సుఖాంతం కాలేదు. ఆమె తల్లిదండ్రులు ఎవరన్నది ఖచ్చితంగా తెలిసే వరకు గీత అన్వేషణ పూర్తి కాదు. ప్రస్తుతానికి ఇండోర్లోని బధిరుల శిక్షణ కేంద్రంలో ఉంటున్న ఆమె మనసంతా తల్లిదండ్రులను ఎప్పుడు కలుస్తానా అన్న ఆలోచనలతోనే నిండి ఉంది. భారత ప్రభుత్వం మరింత చొరవ చూపి ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చాలి. ఇది ఇవాళ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.